ఇక మరో గంటనే మిగిలి ఉంది. లైన్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటింగ్ వేసే అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఇది పీక్ టైమ్ గా చూస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు. అలాగే ఓటింగ్ పర్సంటేజ్ కూడా డిసైడ్ చేసే ఈ 1 అవర్ చాలా కీలకంగా ఉంది. మరి కర్నూలులో పరిస్థితి ఎలా ఉందో మా పరిస్థితి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కర్నూలులో ఓవరాల్ గా పరిస్థితి ఏంటి? సుమిత్ర, కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కర్నూలు ఉమ్మడి జిల్లాలో కర్నూలులో 55% పోలింగ్ కావడం జరిగింది. నంద్యాల జిల్లాలో 60% పోలింగ్ నమోదు కావడం జరిగింది. ఇప్పటికే మొత్తం పోలింగ్ సెంటర్లకి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈవినింగ్ కావడంతో మహిళలు, అదేవిధంగా యువకులు, వృద్ధులు అనేక మంది పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. అక్కడక్కడ బేతంచెర్ల డోన్ నియోజకవర్గం బేతంచెర్లలో ఇండిపెండెంట్ అభ్యర్థి డిఎస్పీ, మాజీ డిఎస్పీని వైసీపీ కార్యకర్తలు దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆళ్ళగడ్డ మండలంలో ఒక చోట ఘర్షణ చోటు చేసుకుంది. అదేవిధంగా ఆత్మకూరు, పాండ్యం నియోజకవర్గాల్లో అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ శాతం కూడా తగ్గిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 2-3 గంటల సేపు అనేక చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు అనేక మంది అనిపించిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. అయితే సాయంత్రం కావడంతో మహిళలు, అదేవిధంగా వృద్ధులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. దాదాపు 80%కి పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎప్పుడు లేని విధంగా ఓటర్లు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మొత్తం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొత్తగా వచ్చినటువంటి ఓటింగ్ని వినియోగించుకునేందుకు యువత కానీ పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భం కనిపిస్తుంది. ఈ గంట సేపు మొత్తం అభ్యర్థుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠత రేపే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఉదయం నుండి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోలింగ్కి సంబంధించి ప్రశాంతంగా జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ కొన్ని ఘటనలు మినహా ఎక్కడ కూడా ఘటనలు చోటు చేసుకోలేదు. సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేకంగా అధికార యంత్రాంగం దృష్టి సారించడంతో ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది.